ఇప్పుడు మనం రమణి గారి వాళ్ళ ఫ్యామిలీతో మనం ఇప్పుడు ఉన్నాం. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అనుభవాల గురించి కొంచెం కొంచెం షేర్ చేసుకుందాం. మీరు చెప్పండి, ఏంటి మీ ఫీల్ ఏంటి? ఇది అందరికీ జరిగే పని కాదు. అదృష్టం ఉంటే తప్ప మనం ఒక దైవ సహాయం చేయడం కష్టమైన పని. తనకి అదృష్టం ఉంది, మనం చేయగలిగింది ఏం లేదు, వృత్తాభక్తి సాయమే అంతే. ఏం కావాలంటే అది ఇవ్వడం, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళడం, ఏదో ఆ బై పుణ్యంలో మాకు కొంచెం పుణ్యం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే భక్తిభావం ఎక్కువ, కోరగించిన భక్తిభావం కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంది. సాక్షాత్ నాకు మాకు ఇంట్లో అమ్మవారు వచ్చేట్టే ఫీల్ అవుతాం మేము. నాకు కొద్దిగా ఇంట్లో ఆధ్యాత్మిక కొంచెం ప్రవేశం ఉంది. కానీ నేను 86 నుంచి కూడా అయ్యప్ప స్వామి డివోటివ్. ఇప్పటికి 40 times వెళ్ళాను శబరిమల. 48 సార్లు శబరిమల వెళ్ళారు. మీలో ఇంత ఆధ్యాత్మికత ఉంది, అంతకన్నా ఎక్కువ మీ కోడల్లో కనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, అది భగవంతు ఇచ్చిన వరం. చెప్పండి మీ నా అనుభూతి ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తానన్నా సంతోషంగా పంపిస్తారు, అంత ఆనందం పెడతాం, ఎంతో ఇదిగా ఉంటాం. వచ్చిన తర్వాత అన్నీ చూపిస్తుంది, అన్నీ చెప్తుంది, మాకు ఎంత ఆనందం. ఎవరైనా ఎవరికైనా ఇలాంటివన్నీ చేసుకుంటారంటే ఆనందం ఎక్కువే కదా. ఆడపిల్లలు లేరమ్మా, కోడలు అంటే కూతురు ఆవిడే. మన మొదల నుంచి అదే భావం. నేను వేదం కూడా నేర్పుతాను. నేను వేదం కూడా నేర్పిస్తారు. పాండిత్యం చేశారా? వేద పాండిత్యం చేశారు. వేదం నేను నేర్చుకున్నాను, 87 నేర్చుకున్నాను. ఏళ్ళు నేర్చుకున్నారు మాషాది యొక్క ఆశీర్వాదంతో, ఆయన అనుమతితో. వర్ణ వర్గ లింగ భేదాలు లేకుండా, వయో భేదం లేకుండా అందరికీ చెప్పాను నేను. ఎంత కన్నుల పండుగగా ఉందండి, ఇంతవరకు నేను ఎక్కడా కూడా ఈ విధంగా చూడలేదు. చాలా బాగుంది. అసలు అమ్మవారు ఇక్కడే కూర్చున్నారా అనే విధంగా అనిపిస్తుంది చూస్తుంటే. మనసుకు కూడా ఒక తెలియని అనుభూతి, అది మాటల్లో అయితే చెప్పలేము. చాలా బాగుంది అనుభూతి అయితే. ఇంతవరకు ఎక్కడా చూడనే లేదు అసలు ఈ విధంగా. ఇంచుమించు ఎంత సమయం మీకు పట్టింది ఇప్పుడు? ఇది 2.5 గంటల పైనే పట్టిందండి. అమ్మని తయారు చేస్తుంటే అదే అనుభూతి ఉంటుంది, చూసిన వాళ్ళకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. 2.5 గంటల పైనే పట్టింది. 2 గంటల పైనే ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇదంతా టైం. ఇంత టైం పెట్టి చేయడం అసలు వండర్ఫుల్. మీరు ఈ విధంగా చేయడానికి ఆయన డెకరేషన్ కావచ్చు, లేకపోతే ఏమైనా చార్జ్ డబ్బులు తీసుకొని చేయడం చేస్తారా? లేదండి, అంత సేవాభావమే. ఎవరైనా వాళ్ళు తెచ్చుకున్న వస్తువులతో అలంకరించి ఇస్తాను. దేవస్థానాలకు ఇచ్చేవైతే మాత్రం మేమే కొని పట్టీలు మట్టెలు యథాశక్తి, మా శక్తి ఎంతైతే అంత మేమే అన్నీ అలంకరించి దేవస్థానాలకి గుళ్ళకి ఇచ్చేస్తుంటాము. ఎక్కడ ఎవరి దగ్గర ఏమీ ఆశించడం ఉండదు, అంత సేవాభావం. నా చివరి ఊపిరి వరకు ఇది ఉంటూనే ఉంటుంది. ఇక్కడే ఆఖరి రోజు కూడా రావాలి అంతే, అమ్మ దగ్గరే. ఒక రకమైన మౌనంలో మీరు కనపడుతున్నారు ఎక్కువ. ఎప్పుడు ఇలానే చేస్తుంటారా? ఎప్పుడు ఇంతేనండి, మౌనంగానే ఉంటాను, మాట్లాడేది లేదు. మాట్లాడి చేసుకునేది కాదు కదా, అమ్మ ధ్యానంలో అమ్మ ధ్యాసలో ఉండి చెయ్యాలి, సర్వ అమ్మే అయ్యి ఉండి చెయ్యాలి. ఎందుకంటే ఆమె ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆమె సౌందర్యం వర్ణించలేమన్నమాట. ఆ సౌందర్యం ఆ పాదాల్లో కనిపించాలి కదా. అమ్మ అందం, అమ్మ సౌందర్యం, ఆధ్యాత్మికత, ఆ గంభీరం అవనీయండి, అన్నీ కనిపించాలి అందులోనే. అప్పుడే కదా అమ్మకి, అమ్మ పాదాలకు నేను చేశాను అని నాకు ఆ సంతృప్తి ఉంటుంది. ఎవరితో మాట్లాడనండి అసలు. నేను ఇప్పుడిప్పుడు అంటున్నారు నా స్నేహితులు కూడా, నీకు ఇంకా 2 ముగ్గురు ఎవరైనా అడిగితే చెప్పు, మాకు ట్రైనింగ్ ఇవ్వు, మేము వచ్చి సాయం చేస్తామని. అది కూడా చాలా సంతోషం. అలాగే చేస్తున్నారు కూడా నా స్నేహితులు. నువ్వు సరదా పడుతున్నావు కదా, నీకోసం నేను తీసుకెళ్తాను పదా అన్నారు ఈయన. వెళ్ళామండి, పాదాలు చేశాను. అక్కడ తిరుపతి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడే పాదాలు చేసి పట్టుకొని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాము. వాళ్ళు ముందే చెప్పారు, అమ్మ దర్శనం మాత్రం పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆశించకండి,
ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని మేము ఆధార్ కార్డులో ఆల్రెడీ ఇచ్చేసాము, మాకే ఛాన్స్ ఇస్తారని చెప్పేశారు వాళ్ళు. మా పేరెంట్స్ ఇద్దరు రావట్లేదు, వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని ప్రయత్నిస్తాము, పాదాలు పట్టుకెళ్దాం, వాళ్ళు కానీ దేవస్థానం వాళ్ళు తీసుకోను అంటే మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి. సరే, ఇది కూడా అమ్మ ఆజ్ఞ, వెళ్దాం అని ఇద్దరం వెళ్ళాం. వెళ్తే స్కాన్ చేయలేదు, ఆధార్ కార్డు అడగలేదు, డైరెక్ట్గా పంపించేశారు. కంబైండ్గానే ఉన్నాం, ఇప్పటికేమీ ఇబ్బంది లేదు, అందరం హ్యాపీగా ఉన్నాం. మీ అమ్మాయి గారు ఈ విధంగా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా పైకి రావాలని చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు కళలో అమ్మవారు కనిపించి చెప్పారా? మీకు కనిపించి ఆ పాదాలు కూడా నాకు చాలా, ప్రతిసారి చేసినప్పుడు ఎంత పాదాలు అలాగే కనిపిస్తాయి, ప్రత్యక్ష దర్శనం అయినట్టు అనమాట. నాకు అమ్మ పాదాలు కనిపిస్తాయి, అలానే చేస్తాను నేను. ఆమె పాదాలు చూపించి ఇలా చెయ్యి అని చెప్పి ఆజ్ఞ వేసింది అమ్మ నాకు. ఎన్నేళ్ళు అవుతుంది మీకు ఇలా నిదర్శనం కనిపించి? 14 సంవత్సరాలు అయిందండి. ఏదైనా కారణం ఉందంటారా? అంతకుముందు మీకు ఏమైనా ఎక్కువగా మీరు అంటే అమ్మవారి పూజలు చేయటం వలన, లేకపోతే మీకు ఆ ఫీల్ ఫస్ట్ కలగడానికి ఏదైనా కారణం ఏదైనా ఉందా? అంటే అమ్మని తయారు చేసేటప్పుడు నేను చాలా ఆర్తిగా తయారు చేసేదాన్ని. ఒక బిడ్డగా అనుకోండి, ఒక తల్లిగా అనుకోండి, తనకి ఎంత ముస్తాబు చేస్తున్నా నాకు తనివి తీరదన్నమాట. ఎన్ని గంటలు సమయం ఇచ్చినా నేను చేస్తూనే ఉంటాను. అలా అమ్మ కరుణించిందేమో, ఈ పాదాలని పరిచయం చేసింది నాకు. అసలు ఇలా చేస్తారో అని నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలియదు కూడా. అమ్మ ఇచ్చిన అదృష్టం వరం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏ భగవంతుడి పాదముద్రలు మీరు చేయడం జరిగింది? మొట్టమొదట దేవి నవరాత్రిలో లలితాదేవి అండి, అమ్మతో స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎన్ని పాదముద్రలు మీరు తయారు చేశారు? 135 నుంచి 140 మధ్యలో ఉంటాయండి. ఇప్పటికీ పాదాలు పట్టుకొని ఎక్కడికైనా వెళ్తే ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారో అందరూ కూడాను అవి చూడగానే. మీకు ఇంతగా మీరు మాటల్లో చెప్తుంటే మాకు చాలా దీనిగా అనిపిస్తుంది, మంచి అనుభూతి మాకు కూడా కలుగుతుంది. ఏముందండి, ఇంత అదృష్టాన్ని అమ్మ ఇచ్చింది. అమ్మ పాదం చేసినంతసేపు కూడా నిజంగా మణిద్వీపంలోని అమ్మ అంతా తయారైన తర్వాత పాదం అక్కడ పెట్టి తల్లి నాకు పారాణి పెట్టవా అని అడిగినంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్నానా, ఈ ప్రపంచంలో ఉన్నాననే విషయం కూడా నాకు తెలియదు అసలు. చూడడానికి చాలా కన్నుల పండుగ కనిపిస్తుంది, ఎక్కడా కూడా ఇంతవరకు చూడలేదు కూడా అండి. ఏళ్ళ వాళ్ళని కూడా నేను అడిగానండి, అమ్మ ఎక్కడైనా చూసారా అని. లేదమ్మా అన్నారు, ఎవరు ఎక్కడా చూడలేదన్నారు. మీరు ఈ అలంకరణ చేసే ఈ మట్టెలు, ఈ పట్టెలు, ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఏం చేస్తారు? దేవాలయాలకు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తానండి, అక్కడ వాళ్ళనే తీసుకోమంటాను. ఎవరైనా నన్ను అడుగుతారు పాదాలు చేయమని, వాళ్ళ ఇంటికైతే వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ ఇమ్మంటాను. పళ్ళెము, మట్టెలు, పట్టీలు, మీకు కావాల్సినవన్నీ అలంకరణకి ఏం కావాలో మీరు తెచ్చుకోండి, తీసుకుంటాను. వాళ్ళకి అన్నీ మళ్ళీ వాళ్ళు అలంకరణ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. మీరు ఒకసారి అలంకరణలో పెట్టినవి మళ్ళీ ఇంకొక పాదముద్రలు కూడా ఉపయోగించిన ఎప్పుడైనా జరిగిందా? బంగారం తప్ప ఇంకేది అలా ఉపయోగించు. మీ పూజా మందిరంలో కూడా కంటిన్యూగా ఉంచుకుంటారా, లేకపోతే ఎప్పుడైనా మంచి రోజులు సందర్భాల్లోనూ అలానే ఉంటుందా, కంటిన్యూగా ఒక సెట్ ఉంచుకోవడం జరుగుతుందా మీరు? అవి ఉండవండి, ఒక్కరోజే ఉంటాయి కదా పాదాలు. కానీ నేను ప్రతి ప్రత్యేకమైన పూజలకి నేను మా ఇంట్లో పూజ చేసుకుంటాను. ఎంత అద్భుతం అంటే 108వసారి పాదాలు ఎవ్వరికి బయటకి ఇవ్వలేదు, మా ఇంట్లో చేసి మేమే ఘనంగా పూజ నిర్వహించుకున్నాం. నేను మీకు లెక్కేం అలయం లేదా రమణి గారు? అలా లెక్క లేదండి నాకు. అంటే ఎవరైనా పాదాలు అడిగితే ముందు నేను ఏంటంటే పళ్ళెం వాళ్ళు కొంతమంది తెచ్చిస్తారు నాకు,
వాళ్ళు దాన్ని బట్టి నేను చూసుకొని ఒక 1.5 కేజీ పై నుంచి 6 కేజీ వరకు పడుతుంది ఒక్కొక్క సెట్ చేయడానికి. అట్లానే చేస్తాను తప్ప లెక్కనేం లేదు. పసుపు వాళ్ళు తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయా? ఎప్పటి కూడా మీరే తీసుకోవడం పసుపు మీరు కొన్న పసుపు ఉపయోగించడం జరిగిందా? ఎప్పుడు నేనేనండి. మా వారు ఆ విషయంలో చాలా సహకరించారు. ఇప్పటికి ఒక 40 కేజీలు పసుపు ఇచ్చే మహాభాగ్యం కలిగించారు. ఎంత ఎక్కువ పసుపు ఇస్తే అంత అదృష్టం కదా అండి మనకి. అది మాత్రం ఎవరి దగ్గర తీసుకో. ముందు రోజు అంటే రేపు పాదాలు కావాలి అమ్మ పూజ అని అడుగుతారు ఎవరైనా, ముందు రోజు మొదలవుతుంది నాకు. ఎందుకంటే ఆ ముందు రోజు అమ్మ నేను పడుకునేటప్పుడు తనకి ఏం కావాలి ఎలా చేయించాలి అనేది నాకు చూపిస్తుంది. ఎంత చక్కగా అది చూసిన వెంటనే పడుకుంటానో పొద్దున్న లేచి అట్లానే చేస్తాను పాదాలు. ఆకారం మీకు కనిపిస్తుంది? ఖచ్చితంగా ఆకారం కనిపిస్తుంది. ఆమెకి ఎలా కావాలి అలాగే చేయించుకుంటుంది. ఇందులో నా ప్రమేయం కొంచెం కూడా ఉండదు. నాకు ఇలా కావాలి. నేను ఏంటంటే దుర్గాలమ్మ సంబరాలంటే ఆమె అసలు అప్పుడు బతుకమ్మ టైం అనమాట హైదరాబాద్లోని, అలా చేయించుకుంది. ఫస్ట్ టైం అలా చేయడం. ఆవిడ చెప్పలేం ఆవిడ ఎలా డిజైన్ చేయించుకుంటుంది అనేది నాకు అసలు కొంచెం కూడా తెలియదు. ఆవిడే వచ్చి చేయించుకొని తర్వాత నన్ను విడిచిపెడుతుందేమో అనిపిస్తుంది నాకు. చాలా ఇది చాలా డిఫరెంట్గా ఇది స్టార్ట్ అయింది. సమ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ స్టార్టెడ్ బరంపూర్లో ఉన్నప్పుడు, అండ్ అప్పుడే చాలా క్యూట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది బికాస్ నేను అప్పుడు చాలా చిన్నపిల్లని. బట్ నవ్ అది ఇంతమందికి రీచ్ అవుతుందంటే ఐమ్ వెరీ హ్యాపీ. నువ్వు హెల్ప్ చేస్తుంటావు మమ్మీ? అంటే వీడియోస్ తీయడం, లేకపోతే అది చేయి ఇది చేయి డిజైన్స్లో హెల్ప్ చేయడం, ఏదైనా ఏదైనా మమ్మీ ఏదైనా థీమ్ అనుకున్నా ఈ టెంపుల్కి ఇస్తుంది ఆ టెంపుల్కి ఇస్తుంది ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్స్. ఎస్ ఐ కుడ్ సీ ఇంట్లో కూడా ఆ డిఫరెన్స్ కానీ స్టోరీస్ కానీ చాలాసార్లు ఇంట్లో పూజలు అయినప్పుడు కూడా యాక్చువల్గా కనిపించాయి. చాలా అప్పుడప్పుడు హారతి ఇచ్చినప్పుడు కానీ, కొన్ని పాదాలు చేసినప్పుడు మమ్మీ డాడీ హారతి ఇచ్చినప్పుడు హనుమంతుడి షేప్ రావడం కానీ అమ్మవారిది రావడం కానీ, సో అంత ప్రూఫ్ ఉన్నప్పుడు యా డెఫినెట్గా అది లాస్ట్ టైం.